आंध्र प्रदेश वैएस जगन मोहन रेड्डी राज्य अवनीति तांडविस्तोंद अवनीति प्रश्न वाली निर्दाक्षिण्य अणचिवेस्तारा प्रश्न उदय ताजा परणा इंदक तात्न कुधवार राष्ट्र चला अत्यंत आर्भाट 108-104 वाहन मुख्यमंत्री गारु प्रारंभिंचारु। राष्ट्रव्याप्त 1088 కొత్త వాహనాలను ఆయన ప్రవేశపెట్టారు। ఇది చాలా గొప్ప పరిణామంగా అందరూ ఆయన కీర్తిస్తున్నారు, పొగుడుతున్నారు। అయితే ఇదే సందర్భంలో ఈ 108-104 వాహనాల కాంట్రాక్టులో 300 కోట్ల అవినీతి జరిగిందని తెలుగుదేశం స్పోక్స్ పర్సన్ పట్టాభి గారు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు। వీటికి జవాబు చెప్పాల్సి వస్తుందన్న భయంతో అదే రోజు అచ్చెన్నాయుడు గారిని చికిత్స పొందుతున్న స్థితి నుంచి డిశ్చార్జ్ చేసి అంబులెన్స్ లో జైలుకి తరలించారు। ఆయన మీద కేసులు బనాయించడం, చాలా నిర్దాక్షిణ్యంగా ఆయన్ని హాస్పిటల్ లో చేర్చడం ఇవన్నీ తెలుసు। ఆయన బెయిల్ కోసం ఏసీబీ కోర్టుని ఆశ్రయించారు। అక్కడ విచారణ కూడా జరిగింది 1వ తేదీ, 3వ తేదీ జడ్జిమెంట్ రావచ్చు। జడ్జిమెంట్ వస్తే ఒకవేళ బెయిల్ వస్తాదో రాదో అది వేరు విషయం। బెయిల్ వస్తే ఆయన ఇంటికి వెళ్లిపోతారు, అంత లోపలనే ఆయన హింస పెట్టాలి, ఏదో విధంగాని బలవంతంగా డిశ్చార్జ్ చేసి జైలుకి తరలించారు। ప్రపంచంలో ఎక్కడ కూడా ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోలేదు। ఎక్కడైనా ఎవరైనా అరెస్ట్ అయ్యి ఆరోగ్యం బాగలేకపోతే జైలు నుంచి హాస్పిటల్ కి తరలించడం ఆనవాయితీ, అలా కాకుండా అంబులెన్స్ లో హాస్పిటల్ నుంచి జైలుకి తరలించడం ఈ ప్రభుత్వం ఈ పాలనలోనే కనిపిస్తుంది। ఇది ఎందుకు చేశారంటే 108 కుంభకోణాలకు అవినీతికి ప్రచారం జరగకూడదు, అవి వెలుగు చూడకూడదంటే మరొక సమస్యను క్రియేట్ చేస్తే వాళ్ళందరూ కూడా తెలుగుదేశం వాళ్ళు అచ్చెన్నాయుడి మీద పడితే మన అవినీతిని అడిగే వాళ్ళు ఉండరు అనేది ఒక ఎత్తుగడ కావచ్చు। అలాగే పార్లమెంటులో విపరీతంగా ప్రభుత్వ విధానాలను దుయ్యపడుతున్న గల్లా జయదేవ్ గారిని కట్టడి చేయడం కోసం ఆయనకి కేటాయించిన భూముల్లో 253 ఎకరాలని తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది। అయ్యా ఇలాంటి వాళ్ళు రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు, చాలా మందికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు భూములు ఇచ్చారు, 100,000 ఎకరాల వరకు ఇచ్చారు, వాళ్ళందరూ కూడా పనులు చేయలేదు, అన్నింటిని కలిపి ఒకేసారి స్వాధీనం చేసుకుంటే ఎవరికి నష్టం లేదు, ఎవరికి బాధ లేదు, అనుమానం లేదు। అయితే మాట్లాడే గల్లా జయదేవుని మాత్రమే ఇబ్బంది పెట్టాలని తీసుకోవడంలో అవినీతి లేదా ఆశ్రిత పక్షపాతం లేదా అనుచివేత చర్యలు కనిపిస్తున్నాయా లేదా, ఇది ఒకటి। అలాగే నరసాపురం లోక్సభ సభ్యులు రఘురామకృష్ణరాజు గారు, ఆయన వైఎస్ఆర్ పార్టీని, అయ్యా టీటీడీ భూములు అమ్మకం తప్పు, ఇక్కడ మా జిల్లాలో ఇసుక మాఫియా జరుగుతోంది, ఎమ్మెల్యేలే అక్రమాలు చేస్తున్నారు అని అడిగారండి, చెప్పారు। ఆయన ఎంత హింస పెడుతున్నారో చూస్తున్నాం కదా, లేని పోని రూల్స్ అన్ని పెడుతున్నారు, ఆయన ఏదో పదవిని రద్దు చేస్తాం, అనర్హత వేటు రకరకాలు చేస్తున్నారు। అనర్హత వేటు వేయడానికి వీళ్ళెవరండి, స్పీకర్ ఉన్నారు చూసుకుంటారు, లేదా తర్వాత కోర్టులు ఉన్నాయి। ఇది ఇలా ఉండగా జేసీ ప్రభాకర్ రెడ్డిని కూడా ఒక కేసులో ఇరికించారు। ఆయన బస్సులు కొన్నారు, చాసిస్ నంబర్లు తప్పుంది, అమ్మిన వాడిని వదిలేసి కొన్నవాడిని అంటే మోసపోయిన వాడిని పట్టుకుని జైల్లో పెట్టి హింస పెడుతున్నారు, ఎందుకు ఆయన మీద కోపం? మొన్న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ నియోజకవర్గంలో ఏకగ్రీవాలు ఏమీ జరగకుండా ఆయన అడ్డుపడ్డాడు, అందుకని ఆయన అణిచేయాలి। ఇంకా డాక్టర్ సుధాకర్ నర్సీపట్నం, ఆయన ఆఖరికి పిచ్చోడిగా మార్చి ఏమేం చేశారు మీకు తెలుసు, పెనుమూరులో డాక్టర్ అనితారాణి గారి మీద ఎలాంటి
హింసాత్మకమైన చర్యలకు పాల్పడుతున్నారు అందరికీ తెలుసు. సోషల్ మీడియాలో వాళ్ళని ఎవరన్నా ప్రశ్నిస్తే తప్పుడు కేసులు ఎలా పెడుతున్నారో అందరికీ తెలుసు. నా బోటి వారిని కూడా, అంటే నేను ఏ పార్టీకి కాదు, ఒక విశ్లేషకుని కూడా బూతులు ఎలా తిడుతున్నారో సోషల్ మీడియాలో చూస్తున్నారు. నన్ను చాలామంది అయితే నువ్వు రెడ్డేనా అంటున్నారు. నేను రెడ్డి కాక ఏందండి, పక్కా రెడ్డిని. అయితే నీలం సంజీవ్ రెడ్డి గారు లాంటి రెడ్లను నేను ఆదర్శంగా తీసుకుంటాను తప్ప అవినీతి రెడ్లని ఆదర్శంగా తీసుకొని నేను పనికిమాలి రెడ్డి అనిపించుకోను కదా. రెడ్డి వేరు, రాజకీయాలు వేరే, సమాజం వేరు. ఈ సమాజంలో ఒక కులం మనం, ఆ కులం కోసం ఎవరు తప్పించు. బుద్ధి జ్ఞానం ఉన్నవాళ్ళు, అండర్లైన్ చేసుకోండి, బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఎవడు కూడా కులాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయం చేయడు. రాజకీయం ఒక సేవ సంపద, అభిరుచి అంతే తప్ప మన కులమోని కోసం మనం ఏదో ఏదేదో బాకాలు వదలేం, భజనలు చేయలేం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి పాశవికమైన పరిపాలన నేను ఇంతవరకు చూడలేదు. నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా, నేనే తెలుగుదేశం వ్యక్తిని కాదు. నేను కాంగ్రెస్ పార్టీలో 10 ఏళ్ళు యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా చేశాను, అలాగే సేవాదళ చైర్మన్గా చేశాను. కాంగ్రెస్ పార్టీ నుంచి వదిలేసి ఆ తర్వాత నేను ఏ రాజకీయాలు చేయలేదు. 100% కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వ్యక్తిని, నాకేం తెలుగుదేశం మేనమావులు కాదు. కాబట్టి మా లాంటి వాళ్ళు ఎవరమన్నా చెప్తే వివేకంతో వినండి, లేకపోతే ఈరోజు అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డి వీళ్ళలాగా మీ బ్యాచ్ అంతా కూడా జైళ్లలో గడపాల్సి వస్తుంది. అప్పుడు కూడా వీళ్ళు కూడా మిమ్మల్ని మెడబట్టి తోసుకెళ్తారు. అప్పుడు కూడా టీవీ ఛానల్స్ లో చూసుకోవాలి, మీ సాక్షిలో చూపించి చూపించి సాయంత్రం వరకు బాధపడాల్సి వస్తుంది. కాబట్టి ఇకనైనా ఈ అక్రమాలన్నీ, అవినీతిని తగ్గించండి. ప్రజాస్వామ్యయుతంగా ప్రభుత్వాన్ని పాలనని కొనసాగిస్తే 10 కాలాల పాటు మీ పేరు నిలుస్తుంది, లేకపోతే అప్రతిష్ట పాలు కాక తప్పదని గుర్తించండి.